అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడం భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ప్రభావం చూపబోతోంది. సునీతా విలియమ్స్తో పాటు బుజ్వల్ మోర్ గత నెల 5న అంతరిక్షంలోకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం 10 రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సమస్య ఏర్పడింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. మైక్రోగ్రావిటీ, రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముక సాంద్రత తగ్గుతుంది. బోలు ఎముకల వ్యాధి బారిన పడ్డవారి పరిస్థితులు వ్యోమగాములకు ఎదురవుతాయి. వెన్నెముక, తొడ ఎముక, పొత్తు కడుపు ఎముకల బరువు తగ్గిపోతుంది. కిడ్నీల వ్యవస్థపైన ప్రభావం పడుతుంది. కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎదురవుతుంది. దృష్టిలోపం వంటి సమస్యలు వెంటాడతాయి. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ వారి ఆరోగ్యంలో అనేక మార్పులు జరుగుతాయి. ఇక ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలోకి స్పేస్ బగ్ ఎంటర్ అయింది. ఎంటీరోబాక్టర్ బుగండెన్సిస్ బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అయిన ఆ బ్యాక్టీరియాతో వ్యోమగాములకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సాధారణంగా అంతరిక్షంలో షెడ్యూల్ ప్రకారం ఎక్కువ రోజులు గడిపితేనే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలుంటాయన్న భయం ఏర్పడుతుంది. ఇక సునీతా విలియమ్స్, బుజ్వల్ మోర్ 10 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకల సమస్యలతో అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వారి మానసిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావం చేయబోతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 13న సునీతా విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజ్ కావడం, థ్రస్టర్స్ మొరాయించడంతో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ 26న తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. వ్యోమనౌకలో మళ్లీ మళ్లీ సాంకేతిక సమస్యలు ఏర్పడుతూ ఉండడంతో వ్యోమగాములు ఎప్పుడు భూమికి చేరుకుంటారో నాసా చెప్పలేకపోతోంది. అయితే వ్యోమగాములు తిరిగి రావడంలో ఆలస్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. బోయింగ్ నిర్మించిన క్రూ మాడ్యూల్ స్టార్ లైనర్ ద్వారా వ్యోమగాములను తిరిగి తీసుకురాలేకపోతే కొత్త వ్యోమనౌకను పంపించి వెనక్కు రప్పించే లాంచ్ ప్రొవైడర్స్ రెడీగా ఉన్నాయని తెలిపారు. సునీతా విలియమ్స్ ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారని, ఎన్నో మిషన్స్ను ఆమె దిగ్విజయంగా పూర్తి చేశారని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు సునీతా విలియమ్స్పై ఎలాంటి ప్రభావం చూపలేవని చెబుతున్నారు. మొత్తంగా వీలైనంత తొందరగా సునీతా విలియమ్స్, బుజ్వల్ మోర్ సురక్షితంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.